अंदर की नमस्कार प्रेस मीट मुख्य उद्देश्य बिल्डअप बाबाय अलियास टीडीपी इंचार्ज प्रवीण कुमार रेड्डी मना ओ प्रेस मीट पेटी तुम सूटी प्रश्न समाधान चपाल एमएलए गारु अड़ना दाखी विवरण प्रेस मीट को बिल्डअप बाबाय बागुर्तुपेट्टुकोवाल्सिंदि మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఆయనకు సమాధానం చెప్పాడు ఎందుకంటే చాలా సార్లు చాలా ప్రెస్ మీట్లలో మేము చెప్పినాం మా బాబాయికి మా బిల్డప్ బాబాయికి నేనే చాలా ఎక్కువ అని చెప్పి ఏమంటే మేము కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం లేకపోతే మాకు కూడా విసుగొచ్చింది మా బిల్డప్ బాబాయ్ మీద చెప్పిన సమాధానాలు చెప్పి 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 ఎన్ని అని చెప్పాలా ఎన్ని ప్రెస్ మీట్లకు అని చెప్పాలా ఆయన సొల్లు ప్రెస్ మీట్లు పెట్టడం మనం దానికి సమాధానంగా చెప్పడం ఇదే పరిపాటి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఇంకా తగ్గుతాయని అనుకుంటానా మా బాబాయికి ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మేము 190 అడిగినా మా బాబాయిని ప్రశ్నలు మీకు అందరూ తెలుసో తెల్లో ఈన రాజకీయాలు రాకముందు ఐ డ్రీమ్స్ నాగరాజన్న ఒక ఇంటర్వ్యూ చేసినాడు ఎవర్ని మా బల్లబ్ బాబాయిని ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడో తెలుసా రాజకీయ నాయకులు గవ్వని మరుగుతంటారన్నా రాజకీయాల్లోకి ఎవరన్నా వచ్చేది అని చెప్పి అడుగు ఈయనే ఎవరు మా బిల్డప్ బాబాయ్ చెప్తాడు అంటే రాజకీయాలను కుక్కలతో రాజకీయ నాయకులను కుక్కలతో పోల్చాడు ఇప్పుడు మా బాబాయ్ సంగతి చూస్తే టీడీపీ టికెట్ కోసం ఆరాటపడతాడు అంటే ఈయనని ఏమన్నాలో ఆయన భాషలో ఆయనకే వదిలేస్తానా రెండోది ఉక్కు ఉద్యమం చేసినా అని చెప్పినావు 2 కోట్లు ఎట్లా ఖర్చయింది ఏమని చెప్పి కూడా మేము చాలాసార్లు నిన్ను అడిగినాం దానికి సమాధానం లేదు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పథకాలు మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీ కుటుంబ సభ్యులంతా తీసుకుంటారు రైతు భరోసా తీసుకుంటారు సబ్సిడీ సెనియల్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి తీసుకుంటారు దానికి సమాధానం ఏందంటే అదిలే మధ్యంలో కల్తీ గురించి చెప్పినాం పిటిషన్లు వేసి వ్యాపారస్తులను ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళను బెదిరిస్తానని చెప్పినాం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్నే బెదిరించాను మా బాబాయ్ పిటిషన్లు వేసి దానికి సమాధానం లేదు కొగటం నుంచి ఇల్లీగల్గా మనుషులను తెచ్చి ప్రొద్దుటూరులో శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నామని చెప్పినారు దానికి సమాధానం లేదు పేదవారికి అధిక వడ్డీ ఇచ్చి ఆ వడ్డీ కోసము వాళ్ళ రక్తం దాగి వాళ్ళని రోడ్డు నీడ్చి లాస్ట్ వాళ్ళ ఆత్మహత్యలకు కూడా కారణమవుతారు ఎవరు ప్రవీణ్ ప్రవీణ్ వాళ్ళ ఆయన దీనికి సమాధానం లేదు పులివెందుల్లో ఒక బ్రాహ్మణుణ్ణి సతాయించి విసిగి వేశారిచ్చి వాళ్ళని ఆత్మహత్య వరకు తీసుకొని పోయారు లాస్ట్ అది మేము ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వాళ్లకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ కొద్దిగా అమౌంట్ ఇంకా పెండింగ్ పెట్టుకున్నారు దానికి సమాధానం లేదు ఇట చెప్పుకుంటా పోతే మా బాబాయ్ గురించి శాట భారతం ఉంది సరే మా బాబాయ్ వదిలేయి మీ చంద్రబాబు కాడికి వస్తాం మీ చంద్రబాబు విషయానికి వస్తే మేము అడిగింది ఏంది మన యువగలం పాదయాత్రలో ఊరంతా బ్యానర్లు కట్టినాం దానికి సమాధానం చెప్పుకోకుండా మీ లోకేష్ ఊరు దాటినాడు ప్రతి బ్యానర్లో ప్రతి చోట ఏమని రాస్తాం 14 ఏళ్ల చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరుకు ఏం చేసినావు ఏం పీకినావు అని చెప్పి అడిగినాం దానికి సమాధానం చెప్పాలి ప్రొద్దుటూరులో ఫలానా మార్క్ అనేది చంద్రబాబు హయాంలో ఇది ఫలానా అభివృద్ధి జరిగిందా లేదా అనే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకుండా దాటేసినావు సరే ఇదే 14 ఏళ్లలో చంద్రబాబు చేయింది మా ఆయన 4 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మార్కెట్ కట్టగలిగినాడు కదా కడతాడు కదా బ్రిడ్జ్ కట్టగలుగుతాడు కదా స్కూల్స్ నాడు నేడు కింద స్కూల్స్ ఎంత బాగా రెడీనే ఇంతవరకు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే స్కూల్స్కు సంబంధించి విద్యకు సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు వైవియు కాలేజీలో కొత్త బిల్డింగ్స్ కడతాడు ఎస్సీఎన్ఆర్ కాలేజీలో కడతాడు దాంతోపాటి మినరల్ వాటర్ 120 కోట్లతో మినరల్ వాటర్ ప్రతి ఇంటికి వచ్చేదానికి అంతా ఫినిష్ అయిపోయింది 2% పెండింగ్ ఉంది ఇంకా ఇట్లాంటివి సిసి డ్రైన్స్ కానీ పైప్ లైన్స్ కానీ కాలువల ఆధునీకరణ కానీ ఇట్లాంటివి చెప్తా పోతే కొత్త మార్కెట్ కానీ కొత్త బస్టాండ్ కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుంది ప్రొద్దుటూరు అంతా ప్రజలందరూ ఏ దిక్కునమైనా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతానంది ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరు గమనిస్తారు ఈ 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఇట్లాంటి డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయినాడు దానికి సమాధానంలే సరే వదిలేయి 2014 టీడీపీ మేనిఫెస్టో ఇది 2014 టీడీపీ మేనిఫెస్టో స్వయానా వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసినది ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోని అడ్డం పెట్టుకునే 2014లో అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోలో 600 హామీలు ఉన్నాయి మొత్తం 50 పేజీలు ఉంది బుక్ ఇది చిన్నపిన్ను కూడా పట్టలే పెద్ద పిన్ను కొట్టినా అంటే ఒక బుక్ మైన ఇచ్చాడు చాట భారతం అంత హామీలు ఈ హామీలన్నీ ఏమైనాయి
పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు మోసం చేసినాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు మోసం చేసినాడు, బంగారు ఇంటికి వచ్చా అన్నాడు మోసం చేసినాడు, బీసీ వాళ్ళకైతే రకరకాల హామీలు చెప్పినాడు ఒక్కటి నెరవేర్చలే. ఇట్లా 2014లో ఇట ఫేక్ మేనిఫెస్టో అబద్ధాల మేనిఫెస్టో అడ్డం పెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చినాడు. ఇది నీకు పంపిస్తా బాబాయ్, ఇది నీకు పంపిస్తా, 52 పేజీలు ఉంది, ప్రెస్ మూలకంగా నీకు పంపిస్తా, నువ్వు ఇది తీసుకొని చదువు. చంద్రబాబు ఏం ఎన్ని హామీలు ఇచ్చినాడు, ఏంది ఎన్ని నెరవేర్చినాడు అనేది టిక్కులు కొట్టు, నువ్వే టిక్కులు కొట్టి నువ్వే ప్రెస్ మీట్ పెట్టు. లేదు నీకు సిగ్గు అంటే మీ 7 మంది అభ్యర్థుల్లో ఎవరైనా పెట్టండి ప్రెస్ మీటు దీని మీద, ఈ మేనిఫెస్టో మీద ఎన్ని హామీలు నెరవేర్చినాడని. నీకే ఇస్తానా, నీకే ఛాన్స్ ఇస్తానా. ఎంతసేపు మా బాబాయి మన రాజకీయం లేక వచ్చినాడు 2 సంవత్సరాల 3 సంవత్సరాల కిందటో టీడీపీ ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అప్పటి నుంచే టీడీపీ పుట్టినట్టు, అప్పుడు ఎన్టీ రామారావు స్థాపించాలి టీడీపీ, ఈయన వచ్చినప్పటి నుంచే టీడీపీ స్టార్ట్ అయినట్టు మా బాబాయ్ ఫీలింగ్, మా బిల్డప్ బాబాయ్ ఫీలింగ్. అది కాదు బాబాయ్, భూముటక ముందు నుంచి ఉంది టీడీపీ పార్టీ. అప్పటి నుంచి ఇట్లాంటి మేనిఫెస్టోలు బొచ్చ ఇచ్చినారు టీడీపీ తరఫున. ఇది చంద్రబాబు మేనిఫెస్టో 2014, మీ పార్టీనే, మీ పార్టీనే ఇది. దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తావు? ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని హామీలు తప్పినోడిని ఏమనాలా, దగులు బాచి అనాలనా, లేకపోతే పెద్ద మొబ్బిరిది ఏమన్నా ఇవ్వాలనా? దీనికిలే సమాధానం. ఇది మళ్ళా 2019 మేనిఫెస్టో. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొటేషన్ చెప్తానన్నా, మీ భవిష్యత్తు మా బాధ్యత అని చెప్పి. ఇది 2019 మేనిఫెస్టో చంద్రబాబుది. ఇది 34 పేజీలు ఉంది, ఇది కూడా 34 పేజీలు ఉంది ఇది కూడా. సేమ్ ఇదే టైటిల్ మీద ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో వదిలినాడు. ఇప్పుడు ఏం మేనిఫెస్టో తెలుసా? గ్యాస్ ఉచితం అంట, బీసీ వాళ్ళకి సంబంధించి సపరేట్ ఒక చట్టం తెస్తాడంట, మహిళలకు బస్సులో ఫ్రీ అని చెప్పినాడు. ఇప్పుడు 2014 హామీలే దిక్కు లేదు, అప్పుడే నామాలు పెట్టినాడు, ఇప్పుడు పంగనామాలు పెట్టినీకి రెడీ అయినాడు. ఆ పేపర్లు కూడా తీసుకొని లాస్ట్లో పిన్ను కొట్టుకోవాల్సిందే, దానికి మించి ఎందుకు పనికిరాదు ఆ మేనిఫెస్టో. ఒకవేళ ఏదన్నా జరిగిందనుకో, ప్రజలు పోయి అడిగినారనుకో, ఏదన్నా గ్యాస్ సిలిండరు చెప్పినారా కదా అంటే కర్ణాటకకు పోయి తెచ్చుకోవాడా ఫ్రీ అంటాడు. బస్సులో ఏమన్నా అంటే ఆర్టీసీ అప్పుల బాధలో ఉంది అంటాడు. చట్టం ఏమన్నా అంటే కనుక నేను ఈ అసెంబ్లీలో చట్టం చేసినా కేంద్రం ఒప్పుకోలే అంటాడు. ఈ సొట్టకూతలన్నీ 2014 చూసినాం ఆల్రెడీ చంద్రబాబు చెప్పేది. ఇంకేది బొత్స చూసేది, ఇంకేం చూడాలా చంద్రబాబుది? ఇయే చెప్తాడు సమాధానాలు. ఇట్లాంటి సమాధానాలు విసిగి వేశారే చంద్రబాబు నాయుడు, మూలన కూర్చోబెట్టారు ప్రజలు. మా మేనిఫెస్టో చూడు, 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మేనిఫెస్టో ఇది, 2019 వైసీపీ మేనిఫెస్టో, 2 పేజీలతో మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో నీకే పంపిస్తా బిల్లబాబాయ్, చూడు, చూసి ఎంక్వైరీ చేసుకో, ప్రజల కాడికి పోయి ఈ పథకాలన్నీ అమల్లో అయినాయా లేదా అని చెప్పి నువ్వే పో, నువ్వే విచారించుకొని టిక్కు కొట్టు, నువ్వే ఎన్ని హామీలు అందినాయా లేదా అని. 98% హామీలు ఇప్పటికే ప్రజలకు చేరినాయి, రికార్డు ఇది. అసలైన నాయకుడు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. జగనన్న ప్రభుత్వంలోనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుంది. నువ్వు వస్తే న్యాయం ఎవరు జరుగుతుంది తెలుసా? అమరావతి రైతుల ముసుగులో కార్పొరేట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు జరుగుతుంది న్యాయం. టీవీ 5 వాళ్ళకి జరుగుతుంది, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జరుగుతుంది, ఈనాడుకు జరుగుతుంది. ఇతల ఆర్థిక స్తోమతను రెండింతలు చేయాలంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మనం మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన పరిస్థితి. దీనికి ఏం చెప్తావు బాబాయ్? మన యువగలం పాదయాత్రలో లోకేష్ వచ్చినాడు. లోకేష్ వచ్చి శివాలయం సెంటర్లో మీటింగ్ పెట్టినాడు. నాకు నవ్వు వచ్చేది ఏదంటే, మా బిల్డప్ బాబాయ్ని లోకేష్ని చూస్తే కనుక ఒక సామెత గుర్తొచ్చింది. ఇద్దరికీ బాగా వ్యత్యాసం నేను బాగా గమనించాను 2-3 విషయాల్లో. ఆయనకు జయంతికి వర్ధంతికి తేడా తెలియని మాలోకం ఒకటి లోకేష్కు. ఈయన వర్ధంతి రోజు పటాకులు కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాడు ఈయన, మా బిల్డప్ బాబాయ్. ఈయన సెలబ్రేషన్ చేసుకుంది కాక ఒక కొటాన్ని కలిసి ఒక పేద కుటుంబానికి కూడా నిరాశ్రయులు చేసినాడు. వర్ధంతి రోజు ఎవరన్నా పటాకులు కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారా? ఇట్లాంటి ఇంగిత జ్ఞానం లేనటోళ్ళు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారా? దాని గురించి 2 ముక్కల్లో చెప్తా. లోకేషు మొన్న ఆ వ్యాన్ మీదకి ఎక్కి చెప్పినాడు, మా ఎమ్మెల్యే గారు పలాంది చేస్తాడు, బెట్టింగ్ ప్రసాద్ అని చెప్పి పేరు పెట్టి పలానా అవినీతి అంతా చేస్తాడని చెప్పుకుంటూ వచ్చినాడు. చాలామంది ప్రొద్దుటూరు ప్రజల్లో ఆ రోజు ఒక ప్రశ్న మెదిలింది అందరి మెదడులో, ఏంది ఇది, ప్రసాద్ అన్న గురించి చెప్తున్నాడా, ఆ వ్యాన్ మీద ఉండే లీడర్ల గురించి చెప్తున్నాడా, టీడీపీ వాళ్ళ గురించి, టీడీపీ వాళ్ళే చెప్పుకున్నట్టుంది. అది బ్రేక్ ఇన్స్పెక్టర్ అనేవు మాకు ముక్తియారన్న గుర్తొచ్చినాడు.
హత్యా రాజకీయాలు అన్నావు వరదరాలెడ్డి గుర్తొచ్చాడు, 3 లక్షలు పెట్టి రోడ్డు వేయలేడు అన్నావు లింగారెడ్డి గుర్తొచ్చాడు, ఘోరం ఏంటంటే బెట్టింగు మట్కా అన్నావు నీ పక్కన బీటెక్ రవి గుర్తొచ్చాడు, కమిషన్లు అన్నావు కాంట్రాక్ట్ కమిషన్లు అన్నావు సీఎం సురేష్ నాయుడు గుర్తొచ్చాడు, గజానికి 1 లక్ష రూపాయలు లెక్క తిన్నాడు అన్నావు నువ్వు గుర్తొచ్చావు, అమరావతిలో మీ నాన్న చేసేది గుర్తొచ్చింది. అందరూ మళ్ళీ నిదానంగా ఆలోచన చేస్తే ఈ లోకేష్ మాలోకం ఏంది నాయన అంత వాళ్ళ గురించే వాళ్ళ వ్యాన్ మీద ఉండే వాళ్ళ గురించి అంతా చెప్పుకునేవాడు అని చెప్పి, మా బిల్డప్ బాబాయ్ గురించి గుట్కా అన్నాడు వాళ్ళ వైన్ షాపులు అమ్ముతాడు కల్తీ మధ్య వాళ్ళ వైన్ షాపే, ప్లాస్టిక్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు అంతా మా బిల్డప్ బాబాయ్కి సంబంధించింది. అంటే లోకేష్ బాబు ప్రొద్దుటూరుకు వచ్చి ఆయన ప్రసంగంలో అంతా ఆ వ్యాన్ మీద ఉండే టీడీపీ వ్యక్తుల గురించి చెప్పినాడు. అందరు నవ్వుతారు ప్రజలు కూడా ఇది చూసి, ఏందిరా సామీది అని చెప్పి. ప్రొద్దుటూరుకు వచ్చి ఏమన్నాడు, ప్రొద్దుటూరులో నేను సపరేట్గా తీసుకుంటాను 175 నియోజకవర్గాలు నా పర్సనల్ అన్నాడు, వేరే నియోజకవర్గం పోయి ఏమన్నాడు, మళ్ళీ ఆ మైదుగురు పోయి అదే చెప్పినాడు, మళ్ళీ ఈడ పోయి అదే చెప్పినాడు. ఇన్ని నియోజకవర్గాలు నువ్వు చూసుకునేటప్పుడు మంగళగిరిలో ఎందుకు ఓడిపోయినావు మాలోకం, ఎందుకు ఓడిపోయినావు మంగళగిరిలో, ఇన్ని నియోజకవర్గాలు నువ్వు పెద్దగా చూసుకుంటానే ఇప్పుడు హామీ ఇస్తున్నావు కదా ఎందుకు ఓడిపోయినావు చెప్పు. అసలు ఆ వ్యాన్ మీద ఉండే ప్రజల్లారా మీరు బాగా గమనించాల్సింది ఇంకో పాయింట్ ఉంది, ఆ వ్యాన్ మీద ఎవరన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారా మా పెద్ద ఆయన పక్కన పెడితే, బీటెక్ రవి బ్యాక్డోర్ అంటే ఏంది దొంగతాటన ఎమ్మెల్సీ చేసినారు, ఈయన లోకేష్ అధినేత ఈయన బ్యాక్డోర్ ఎమ్మెల్సీ మంత్రి, వాసన్న ఇంతవరకు ఎలక్టే కాలే ప్రజల చేత, సీఎం సురేష్ లే డైరెక్ట్ ఏదన్నా ప్రజల చేత ఎన్నుకోబడితే ప్రజల సమస్యలు ఏందనేది వీళ్ళకి అది తెలుస్తుంది. వీళ్ళకైలే ఎంతసేపు ఏ ఊరికి వస్తే ఆ ఊరు ఎమ్మెల్యేని రెచ్చగొట్టాలా, రకరకాల మాటలు అబండాలు ఆయన మీద వేయాలా, వాళ్ళు రెచ్చిపోయి మమ్మల్ని ఏదో ఒకటి చేయాలా, దాని ద్వారా TV5 ABN ఈనాడులో పెద్దగా చూపించుకోవాలా, దాడి లోకేష్ పై దాడి, కడపలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగింది అని చూపించుకోవాలి. ఇది తప్ప వీళ్ళ చింత ఏంది లేదు. సన్యాసి బూడిద రాసుకున్నట్టు మన మా బిల్డప్ బాబాయి లోకేష్ ఇద్దరు కలిసి మా ఆయన మీద ఒకరికొకరు ఉపయోగించుకున్నట్టుంది, ఒకరికొకరు ఈయన గురించి ఈయన గురించి ఈయన ఉపయోగించుకొని ఆడికి బూడిద రాల్చిపోయినాడు. ఆ బూడిదే ప్రొద్దుటూరు ప్రజలకు మిగిలింది మన లోకేష్ యువగలం పాదయాత్రలో, దానికి మించి ఏంది లేదు. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు లోకేష్, అది చాలా తప్పన్నా. పోలీసులు లేకుండా మనం 1 కిలోమీటర్ కూడా వాళ్ళు భద్రత కల్పించకుంటే 1 కిలోమీటర్ కూడా నువ్వు నడచలేవు, నువ్వైనా సరే మేమైనా సరే. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉంటేనే ఆ శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తారు. నువ్వేమో పోలీసులను ఇష్టం వచ్చినట్టు నేను 14 ఏళ్ళ సీఎం కొడుకును నేను సీఎం కొడుకును అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతున్నావు, చాలా తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని అంత కించపరచకూడదు. మళ్ళీ దీనికి ABN TV5 లోకేష్ విశ్వరూపం పోలీసు వాళ్ళ మీద అని చెప్పి వేస్తాను. విశ్వరూపం అంటే ఏమన్నా బట్టలు ఏమన్నా చెప్పి వాళ్ళకి చూపించావు ఎట్టా ఏమో నాకు అర్థం కావడంలే, చాలా తప్పు అది. లోకేష్ తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు లోకేష్ యొక్క రూడ్ బిహేవియర్ను. నా ఫైనల్గా మా బాబాయ్ చెప్పిన సూటి ప్రశ్నలు అన్నాడు, మా బాబాయ్ అడిగిన సూటి ప్రశ్నలు కాదు వంకర ప్రశ్నలు, ఆ వంకర ప్రశ్నలకు సమాధానం ఒకటిగా చెప్తున్నాను చూడండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన ప్రొద్దుటూరు ఇట సాసర్ మాదిరి ఉంటుంది, సెంటర్కు జామెట్రీ పరంగా ఎక్కడ నీళ్లు పడినా కూడా అది సెంటర్కి కలెక్ట్ అవుతుంది, లెవెల్స్ అట్లున్నాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజు మనకు ప్రపోజల్ పంపించిన తర్వాత పైన నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చి సర్వే చేసి లెవెల్స్ అన్నీ సరిగా లేవు, సెంటర్కు వస్తున్నాయి ఎటుపక్క నుంచి నీళ్ళు వచ్చినా కూడా, కాబట్టి డిస్పోజ్ పాయింట్ అవుట్ పెట్టలేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా అని చెప్పి, మళ్ళీ మోడర్నైజేషన్కు కాలువల ఆధునీకరణకు లెక్క ఫండ్ శాంక్షన్ చేసినారు. ఇది 4 సార్లు చెప్పినాం ప్రెస్ మీట్లలో, బాలాజీ చెప్పినాడు మా తోటి కౌన్సిలరు, నేను చెప్పిన రకరకాల కౌన్సిలర్ రకరకాలుగా చెప్పినారు ఈ సమాధానాలు, కానీ నీకు అర్థం కాదు. ఇంకా డ్రైనేజీకు మస్కిటోలు అంటే ఏరు దోమలకు ఈ రెండింటికి ఇంటర్లింక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఆటోమేటిక్గా దోమలు కూడా తగ్గుతాయి, మన అండర్ గ్రౌండ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి దోమలు కూడా కొద్దిగా తగ్గేదానికి కొద్దిగా టైం పడుతుంది. దీనికి అనుగుణంగానే మోడర్నైజేషన్ అంటే ఏంది కాలువలు ఆధునీకరణ చేస్తే ఇది తగ్గుతుంది చేస్తాము. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఇండ్ల గురించి మాట్లాడతాడు, 2 సెంట్లు ఇస్తా అన్నావు ఇప్పుడు ఏంది నువ్వు ఇచ్చిందని చెప్పి, సెంటు 600 లింకులు ఇచ్చినాడు, 400 లింకులే తక్కువ 2 సెంట్లకు. మా ఎమ్మెల్యే గారు నిజాయితీగా ఒప్పుకున్నారు ఆ 400 లింకులు ఇప్పలేకపోయినందుకు, నన్ను క్షమించండి తప్పు నాదే నేను 2 సెంట్లు ఇప్పిస్తా అని చెప్పిన, అయినా కూడా స్వతంత్రమైన ఇల్లులు ఇప్పిస్తున్నాడు ఇండిపెండెంట్. మీ టిట్కోయిన్ల మాదిరి 3/4 సెంట్లో 4 ఉండవు ఫ్లోర్లు, ఒక్కొక్కరికి 1 సెంటు 600 లింకులు ఇస్తున్నాడు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో
దీని గురించి చెప్పినాడు 400 లింకులు ఇయ్యనందుకు నేను బాధపడతానా అని చెప్పి టు గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ సంబంధించి చాలా మంది ప్రాక్టీస్ చేయనికి వస్తున్నారు కొంతమంది సెపరేట్ ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్నిసార్లు వస్తున్నారు వచ్చి మళ్ళా టెక్నికల్ ట్రాన్స్ఫర్ల ద్వారా వాళ్ళు బయటికి పోతున్నారు మళ్ళా వస్తుంటారు పోతుంటారు దానికి సంబంధంగా మా ఎమ్మెల్యే గారు చాలా నిబద్ధతగా పని చేస్తున్నారు అది కూడా త్వరలోనే తీరిపోతాది 500 కోట్లు అని చెప్పి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 2500 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నాం ఇప్పటికే 4000 కోట్లు తెచ్చారు మేము సంక్షేమం మీద 2000 కోట్లు ప్రొద్దుటూరు ప్రజలు అందుకున్నారు 1000 కోట్లు డెవలప్‌మెంట్ జరుగుతాంది 1000 కోట్లు ఇంటికి సంబంధించిన స్థలాలు దానికి సంబంధించిన డెవలప్‌మెంట్ మీద 1000 కోట్లు పెట్టాం అంటే ఇంకా 1500 కోట్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు స్వర్ణకారులకు ఏదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నాం స్వర్ణకారులు అంటే మా ఎమ్మెల్యే గారికి ఎప్పటికీ అభిమానమే పెద్ద మనసుతో వాళ్ళకు కూడా టైం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన మేలు చేసి అందరినోళ్ళు మూస్తారు ఇంకా సంవత్సరం టైం ఉంది కుందుపెన్న కాలువ అని చెప్పినా ఈ కుందుపెన్న కాలువ గురించి మా ఎమ్మెల్యే గారు ఏ రోజు గాని ప్రస్తావించలే అది మన వరదరాజ రెడ్డి అన్న ఓన్ ఇంట్రెస్ట్ తో తెచ్చుకునేది రాజశేఖర రెడ్డి అన్న కాడ అది ఏంది ఏమనేది మా అన్న ఏ రోజు హామీ చెప్పలే ట్రాఫిక్ అనేది అత్యవసరం ప్రొద్దుటూరు ప్రజలకు ఎంత అవసరమో అంతే నిబద్ధతగా పనిచేస్తున్నాము దీనికి సంబంధించి ఏందంటే ప్రైవేట్ ఆస్తు ధ్వంసం కాకుండా రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ ఈ ట్రాఫిక్ అనేది కాబట్టి ఇంకా టైం ఉంది దాని తగ్గట్టు 100% ఈ ట్రాఫిక్ సంబంధించి వచ్చిన ఇబ్బందులను ప్రొద్దుటూరు ప్రజలకు దూరం చేస్తాం సీసీ డ్రైన్స్ మోడరేషన్ అని చెప్పినాం ఆల్రెడీ జరుగుతుంది అది ఆధునీకరణ కూడా ఈ 9 ప్రశ్నలకు మేము ఆల్రెడీ సమాధానం చెప్పినాం ఇప్పుడు నీకు నీ అన్ని సూటి కాదు వంకర ప్రశ్నలు లాస్ట్ చివరగా బాబాయ్ స్వల్ప ప్రజలు అంటే 4000 మంది కూడా ఆ రోజు ఆ శివాలయం సెంటర్లో లేరు ఆ 4000 మందిని చూసి నువ్వు మైకు తీసుకొని తెగ ఊగిపోయినావు ఊగిపోయి మా ఎమ్మెల్యే గారిని ఏమని చెప్పినావు మాజీని చేస్తా అని చెప్పినావు మా ఎమ్మెల్యే గారిని మాజీని కాదు కదా నువ్వేమీ చేయలేవు నీకు ఆ కెపాసిటీ లేదని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు మేము మళ్ళా ఒకటి చెప్తానా నీకు మా ఎమ్మెల్యే గారిని మేము 2024 లో తాజా మంత్రిని చేసుకుంటాం ఖచ్చితంగా చేతనైతే ఆపుకో ఇంకొకటి చెప్తున్నా అది నీకు ఓ చిన్న పందెం కావాలంటే బెసుకున్నాం నువ్వు నేను నువ్వు మాజీ చేయలేవు నేను తాజా చేస్తా అని చెప్పి పందెం బెసుకున్నాం మీ ఇంట్లోకి వచ్చి నేను ఊడిగని చేస్తా నువ్వు మాజీని చేస్తే నేను తాజా చేస్తే నువ్వేమన్నా ఊడిగని చేస్తావా లేదంటే నీకాడ ఇంకో రకమైన మంచి పందెం ఏదైనా ఉంటే రా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు చూసుకుందాం నీకు ఎప్పుడే కానీ మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారంటే కనుక అది నీకు కాదు ఎంతసేపునే మేము చెప్పాల్సిందే నీకు సమాధానం లాస్ట్కు మాకు కూడా విసుగొచ్చి వదిలేయాల్సిన పరిస్థితికి వస్తుంది నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే నీ మేలు కోరే నీకు టికెట్ రాదని చెప్పి నీకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వకుంటే నీకు బాధ్యత ఉండదు టికెట్ రాదు అదే మేము ఏదో ప్రెస్ మీట్లు చెప్తే నువ్వు పెద్ద ఒకరవా అంతో ఇంతో జాకిలు పెట్టి ఎత్తుతున్నాను నిన్ను నీకు టికెట్ కోసం అని చెప్పి దయచేసి అర్థం చేసుకో బాబాయ్ సెలవు.